మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పీఎంసీ ఛానల్ తో ద దీఎంసీ ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో నైన్ త్రీ టూ शिशिवर्ण चतुर्भुज प्रसन्न वदनमेसोपात आपदावपहर्ता दाता लोकाभिरामं श्रीराम भूय भूय नमा बुद्धिर्बल यशोधर्य निर्भयता అజాడ్యం స్మరణాద్ భవేత్ పిఎంసి ఛానల్ ప్రేక్షకులకు శుభాభినందనలు మనం హనుమత్ వైభవంలో ఉన్నాం హనుమత్కాండ అయినటువంటి రామాయణ సుందరకాండలో ఆరంభంలో హనుమంతుడు సముద్ర లంఘనం చేసి లంకకు వెళ్ళేటటువంటి ప్రయత్నంలో ఉన్న ఘట్టం చెప్పుకుంటున్నాం రెండవ శ్లోకము వాల్మీకి మహర్షిలా చెప్పారు రావణ రావణనీతయా అని మొట్టమొదటి శ్లోకం చెప్పి దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మవానర సముదగ్రశిరో గ్రీవో గవాంపతి వా అని చెప్పి చెప్పారు దుష్కరం నిష్ప్రతి ద్వంద్వం చికీర్షం చికీర్షన్ కర్మ వానర ఆ వానర వీరుడైనటువంటి హనుమంతుడు అతడు వానరుడే అయినా కూడా ఒక సాధారణమైనటువంటి వానరము చేయలేనటువంటి దుష్కరమైనటువంటి కర్మ చాలా కష్టమైనటువంటి కార్యక్రమము చేయటానికి పూనుకున్నాడు అని దుష్కరం నిష్ప్రతిద్వ్వంద్వం ఎవ్వరూ చేయలేనటువంటి పనికి పూనుకున్నటువంటి వాడై అది కూడా నిరాఘాటంగా నిష్ప్రతిద్వంద్వంగా తిరుగులేకుండగా చేయదలుచుకున్నాడు అలా చేయదలుచుకుని కంఠాన్ని సముదగ్రశిరోగ్రీవో అలా కంఠాన్ని ఎత్తి గవాంపతి బాబ భౌ గవాంపతి అంటే వృషభం గోవుల యొక్క పతి ఒక వృషభేంద్రుడిలాగా అలా తలక ఎత్తి బయలుదేరబోతూ అట్లా కనపడ్డాడు అని చెప్పి వాల్మీకి మహర్షి రచించారు ఇక్కడ దుష్కరం అని చెప్పి అసలు ఈ శ్లోకమే దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మవానర అసలు ఆ శ్లోకం నడకే దుష్కరంగా నడిపించటం ఆ అటువంటి సార్థకత ఆ శబ్ద ప్రయోగంలో కూడా చూపించారు ఆయన అటువంటి దుష్కరమైనటువంటి కర్మకి పూనుకున్నాడు అని ఇది చాలా కష్టమైనటువంటి కర్మలు నాలుగు చేశాడు ఇక్కడ ఈ నాలుగు దుష్కరములే ఒకటి సముద్ర లంఘనం రెండు మైనాకుని సాత్విక అవరోధాన్ని తప్పించుకోవటం మూడు సురస రాజసావరోధాన్ని తప్పించుకోవటం నాలుగు సింహిక తామసావరోధాన్ని తప్పించుకోవటం ఈ నాలుగు కూడా దుష్కరమైనటువంటి కర్మలే అటువంటి దుష్కరమైన కర్మలు చేశాడు కాబట్టి శబ్దం చెప్పబడదు దుష్కరం అని చెప్పి అలంకార శాస్త్రంలో అర్ధాంతరన్యాసానికి ఈ హనుమంతుణ్ణి చెబుతూ ఇదే శబ్దం దుష్కర శబ్దం వాడటం విశేషంగా కనపడుతుంది అంటే వాల్మీకి ప్రయోగించినటువంటి దుష్కర శబ్దము ఎంత గొప్ప శబ్దము మనకు అర్థమవుతుంది హనుమాన్ అబ్ధిమతరత్ దుష్కరం కిం మహాత్మనాం అని అర్ధాంతరన్యాసంలో ఒక సామాన్యము చేత విశేషాన్ని సమర్థించటం కానీ ఒక విశేషం చేత సామాన్యాన్ని సమర్థించటం కానీ అది అర్ధాంతరన్యాసాలంకారంగా చెప్పబడుతుంది హనుమాన్ అనేది ఒక విశేషం హనుమంతుడు అనే ఒక వ్యక్తికి సంబంధించింది దాన్ని సామాన్యంతో సమర్థించడం అంటే దుష్కరంకి మహాత్మన మహాత్ములైనటువంటి వాళ్ళకి దుష్కరం ఏమున్నది అని ఆ దుష్కరము అనేది హనుమంతుడు సాధించింది కాబట్టి ఈ వాల్మీకి ప్రయోగాన్ని లక్షణకారులు కూడా తీసుకున్నారు దుష్కరం నిష్ప్రతిద్వంద్వం అని చెప్పి నాలుగు రకాల దుష్కరాలు అందువలనే నాలుగు చోట్ల ఈ దుష్కర ప్రయోగం చేస్తారు వాల్మీకి మహర్షి రామార్థం వానరార్థం వానరార్ధంచికీర్షన్ కర్మ దుష్కరం సముద్రస్య పరం పారం దుష్ప్రాపం ప్రాప్తు అని చెప్పి ఈ సముద్రాన్ని లంఘించదలుచుకున్నాడు అన్నటువంటి చోట ఈ దుష్కరం అనే ప్రయోగం చేశాడు అట్లాగే దుష్కరం కృతవాన్ కర్మ త్వమిదం వానరోత్తమ అని చెప్పి మైనాకుడి విషయంలో కూడా నువ్వు దుష్కరమైన కర్మే చేశావు అని చెప్పి చెప్పబడది అట్లాగే తృతీయం హనుమతో దుష్టా కర్మ సుదుష్కరం అని చెప్పి సురస విషయంలో కూడా ఆ దుష్కర కర్మ చేసినట్లు భీమవధ్య కృతం కర్మ అని చెప్పి అక్కడ కూడా దుష్కరమైన కర్మ చేసినట్లు చివరికి సింహిక విషయంలో కూడా ఇట్లా నాలుగు దుష్కరాలుగా చెప్పబడ్డాయి కాబట్టి ఈ దుష్కరం నిష్ప్రతిద్వంద్వం అనేటటువంటి మొట్టమొదటి శబ్దము చాలా విశిష్టమైనటువంటిది ఇక్కడ ఈయన గవాంపతిని బాబ భౌ అని చెప్పి చెప్పబడ్డాడు గవాంపతి అంటే వృషభరాదు మెడ నిక్కించి సముద్రాన్ని చూశాడన్నమాట అలా ఎలా ఎంత దూరం వెళ్ళాలి ఇది ఎంత వ్యాపించి ఉన్నది అనేది చూడటం కోసమని అలా నిక్కించి చూడటాన్ని మెడ నిక్కించటాన్ని గురించి సముదగ్రశిరో గ్రీవహ అని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ ఈ గవాంపతి అనేటటువంటి దానికి ఇంకో విశేషమైన అర్థం ఉన్నది వృషభరాజు అనే అర్థమే కాకుండా గో అంటే ఇంద్రియములు అనే అర్థం కూడా ఉన్నది అంటే ఇంద్రియములకు అధిపతి అంటే ఇంద్రియాల్ని జయించినటువంటి వాడు ఇంద్రియాల్ని తన అధీనంలో ఉంచుకున్నటువంటి వాడు జితేంద్రియుడు అన్నటువంటి అర్థం కూడా ఈ గవాంపతి వా అనే దాంట్లో ఉన్నది ఇక్కడ కొన్ని కొన్ని చోట్ల కొన్ని ప్రయోగాలు అపార్థం చేసుకుంటూ ఉంటారు గోభక్షణం చేసి అనే శబ్దం చూసి గోభక్షణం అంటే గోవుల్ని తిన్నాడు అని చెప్పి అనుకుంటారు ఋషుల విషయంలో గోభక్షణం అంటే ఇంద్రియములను నిగ్రహించి అని అర్థం అక్కడ ఆ శబ్దాల్లో లక్షణయ ఏ అర్థం తీసుకోవాలి ధ్వనిగా ఏ అర్థం తీసుకోవాలి వాచ్యార్థంగా ఏది తీసుకోవాలి ఇది మనం తెలుసుకుని ఆయా ప్రయోగాల యొక్క అర్థాలని గ్రహించాలి లేకపోతే అపార్థాలు వస్తాయి ఇక్కడ గోవులని అంటే ఇంద్రియాలని గోవులను హరించాడు అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి ద పిఎంసీ ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నంబర్ ఎయిట్ నైన్ డబుల్ సెవెన్ డబల్ జీరో డబుల్ నైన్ త్రీ టూ అనంటే ఇంద్రియాలని నిగ్రహించాడు అని చెప్పి అంతేగాని ఆవుల్ని తినేశాడు అని కాదు అక్కడ అర్థం ఆంజనేయుడు గవాంపతిని అంటే జితేంద్రియుడై జితేంద్రియుడుగా చెప్పబడ్డాడు ఇక్కడ మొట్టమొదటి శ్లోకంలో కూడా శత్రు కర్షణ అని చెప్పి మనం చెప్పుకున్నాం శత్రుకర్షణుడు అంటే జయించిన జయించినవాడు అదే ఇంద్రియ నిగ్రహం కూడా ఇంద్రియములను నిగ్రహించటం కూడా కాబట్టి అటువంటి స్థితినే ఇక్కడ కూడా వాల్మీకి మహర్షి చెప్పడం జరిగింది శత్రుకర్షణత్వాన్ని నిరూపించారు గవాంపతిని వాపభౌ అనేటటువంటి దానికి ఇక్కడ మరో పరమార్థం కూడా ఉన్నదండి గవాంపతి అనేటటువంటిది వాక్కుని సూచిస్తుంది ఆంజనేయ స్వామి వాక్కుకి అధిపతి అతి వాంగ్ నిపుణ కపి ఆంజనేయ స్వామి అతి వాంగ్ నిపుణ ఇప్పుడు సీతాదేవితో మాట్లాడటానికి వెడుతున్నాడు రాముణుడితో మాట్లాడటానికి వెడుతున్నాడు ఈ రాముని యొక్క సందేశాన్ని వినిపించటానికి వెడుతున్నాడు కాబట్టి ఇక్కడ ఆయన యొక్క వాంగ్ నైపుణ్యం కూడా సూచితము అవుతోంది ఈ గవాంపతిని అనేటటువంటి దానివల్ల ఇక్కడ వృషభం అంటే ఏమిటంటే గవాంపతి అనేటటువంటిది మంత్రరాజము అనే అర్థంలో కూడా చెప్పబడ్డది ఋగ్వేదంలో ఒక మంత్రం వృషభమే వాక్కుగా మంత్రంగా చెప్పబడ్డది చత్వారి శృంగా త్రయో అస్య పాదా ద్వే శీర్షే సప్తహస్త త్రిధాబద్ధో వృషభో రోరవీతి మహాదేవో మర్చాకు ఆవివేశ అని చెప్పి ఒక మంత్రంలో వృషభము అంటే శబ్దమే వృషభము అంటే వర్షించేది అర్థం కోరికలను వర్షించేది అంటే మంత్రరాజము శబ్దము అని అర్థం అక్కడ వర్షస్థితి వృషభ అని అంటే వీర్యాన్ని వర్షించేది కాబట్టి దాన్ని వృషభము అన్నారు ఇక్కడ కోరికల్ని వర్షించేది మంత్రశబ్దము మంత్రము అనే అర్థం కూడా దీనికి కోరికలన్నింటినీ తీర్చగలిగినటువంటిది అనే అర్థం దాంట్లో ఉన్నది ఇది ఎంత విశేషమైనటువంటి ఆ వేద మంత్రము అంటే ఇది ఆ వృషభము వృషభం అంటే ఇక్కడ మంత్రశబ్దము అనే అర్థం చెప్పుకోవాలి కానీ మామూలుగా వృషభము అనేటటువంటి దాని లక్షణము చెప్పారు చత్వారి శృంగ ఈ వృషభానికి నాలుగు కొమ్ములు ఉంటాయట మామూలుగా వృషభానికి ఎన్ని ఉంటాయి రెండు కొమ్ములు ఉంటాయి ఈ మంత్రశబ్దము అనేటటువంటి వృషభానికి నాలుగు కొమ్ములు ఉంటాయట ఏమిటంటే పరా పశ్యంతి మధ్యమా వైఖరి అని చెప్పి ఇవి శబ్దము యొక్క స్థితులు పరావాక్కు వైఖరి వాక్కు పరా పశ్యంతి వాక్కు మధ్యమ వైఖరి వాక్కు అని చెప్పి పరావాక్కు అంటే కేవలము యోగులకి నిర్వికల్ప సమాధిలోనే తెలిసేటటువంటిది పరావాక్కు పశ్చంతి వాక్ అంటే వికల్ప సమాధిలో తెలిసేది మధ్యమ అంటే హృదయ స్థానంలో ఎవరికి వారికే అవగతమయ్యేది వైఖరి అంటే మామూలుగా వాక్కు అందరికీ తెలిసేటటువంటిది మామూలుగా మనం మాట్లాడేటటువంటిది వైఖరి ఇట్లా నాలుగు రకాల ఉంటుంది వాక్కు ఈ నాలుగు నాలుగు కొమ్ములు అన్నారు ఎద్దుకి నాలుగు కొమ్ములు ఎక్కడ ఉంటాయి అని అంటే ఈ మంత్రవాకుకి నాలుగు కొమ్ములు అని చత్వారి శృంగ త్రయో అస్య పాదా ఎద్దుకి మామూలుగా నాలుగు పాదాలు ఉంటాయి దీనికి మూడు పాదాలే ఉంటాయి ఏమిటంటే అవి భూత భవిష్యత్ వర్తమానములు అని చెప్పి అట్లాగే ద్వే శీర్షే రెండు శిరస్సులు ఉంటాయి నిత్యము కార్యము అని సప్తహస్త ఏడు విభక్తులే ఏడు హస్తములు త్రిధాబద్ధ హృదయమునందు కంఠమునందు శిరస్సునందు కట్టబడేటటువంటిది అని ఈ విధంగా వాక్కుకి అంటే ఏమిటంటే గవాంపతివాబభౌ అనేటటువంటిది ఒక కేవలము ఉపమగా పోలికగా చెప్పటమే కాదు నందీశ్వరుడులాగా తలకా ఎత్తి అలా చూస్తున్నాడు అని చెప్పటమే కాదు యోగి అయినటువంటి వాడు అలా తలక ఎత్తి వెన్నుపూస నిటారుగా ఉంచి సాధన చెయ్యాలి ఆ రకమైనటువంటి స్థితి యోగి యొక్క స్థితిని సూచించటం జరిగింది అట్టగే అతి వాంగ్ని పునః కపిహి అని చెప్పి ఆయన యొక్క వాక్కు ఆ వాక్కు అనేటటువంటిది కూడా ఇక్కడ నిర్వచింపబడ్డది అట్లా ఇది ఎద్దు అనేటటువంటిది పరమశివుని యొక్క వాహనం తన్మహేశాయే విద్మహే వాగ్విశుద్ధాయ ధీమిహి తన్న శివ ప్రచోదయాతు శివునికి సంబంధించినటువంటి మంత్రగాయత్రిలో వాగ్విశుద్ధి చెప్పబడ్డది ఆయన వాహనము వృషభం అట్లా కూడా పరమశివుడే ఆంజనేయుడు కాబట్టి వాగ్విశుద్ధి ఆయనకి ఉన్నది వాంగ్ నిపుణత ఈయనకి ఉన్నది ఆయన వాహనము వృషభము ఈయన వాక్కు వృషభ సమైనటువంటిది అని చెప్పి ఇన్ని రకాల భావాలు వచ్చేటట్లుగా వాల్మీకి గవాంపతి వా అని చెప్పి ప్రయోగించడం జరిగింది ఇక్కడ వాక్కు అనేటటువంటి అర్థంలోను గోవు అనే అర్థంలో కూడా ఇంద్రియములు అనే అర్థంలో కూడా తీసుకోవాలి హనుమద్ రామాయణంలో ఇట్లా హనుమంతుడు బయలుదేరినటువంటి ఘట్టం చెప్పబడుతుంది దానిలో అందరికీ కూడా నమస్కారం చేసి బయలుదేరాడు అని చెప్పి చెప్పినట్లుగా ఇక్కడ కూడా హనుమంతుడు అందరికీ నమస్కారం చేసి బయలుదేరుతాడు ఆయన యొక్క రీతిని చెబుతూ ఇంకా వాల్మీకిలా చెబుతాడు ఆ పర్వతం మీద సంచరిస్తూ అక్కడ ఉన్నటువంటి పక్షులని జంతువులని అన్నిటిని భయకంపితం చేస్తూ అట్లా ఎదురు రొమ్ముతో వృక్షాలన్నిటినీ కూడా నేల కూలుస్తూ వెళుతున్నట్ట మహేంద్ర పర్వతం మీద సముద్రం లంఘించటానికి ఉద్యుక్తుడైనటువంటి హనుమంతుడు ఏదైనా సరే చాలా దూరం దూకాల్సినప్పుడు హై చేసే చేసేవాళ్ళు లాంగ్ జంప్ చేసేవాళ్ళు కూడా ఉన్న ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా ఎగరరు ఉన్నట్టుగా పరిగెత్తరు కాస్తంత దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఎగిరి లాంగ్ జంప్ చేస్తారు కదా అట్లాగే పరిగెత్తుకుంటూ వచ్చి ఎగిరి హై జంప్ చేస్తారు ఇదే పద్ధతి ఇప్పుడు హనుమంతుడు ఇవి ఆచరించాలి ఆయన ఇవి రెండూ ఆచరించాలి మనము ఈ కాలంలో చెప్పుకునేటటువంటిది లాంగ్ జంపు హై జంపు ఆ కాలంలో హనుమంతుడు చేయవలసినటువంటివి కూడా అవే ఎందువల్లంటే ఆయన సముద్రం దూకాలి లాంగ్ జంప్ చేయాలి ఆకాశంలో సంచరించాలి హై జంప్ చేయాలి అందుకోసమని చాలా దూరం పరిగెత్తుకుంటూ ఆ పర్వతం మీద సంచరించాడు ఆ పరిగెత్తుకు వెళ్ళేటప్పుడు ఆయన రొమ్ముకి తగిలి చెట్లన్నీ కూడా నేలకూలిపోయాయి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న వీఎంసీ ఛానల్కు మీ వంతు సహకారాన్ని అందించండి ద పీఎంసి ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నంబర్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో స్వభావ విహితైస్ చిత్రై ధాతుభి సమలంకృతం అని చెప్పి ఇక్కడ ఆ మహేంద్ర పర్వతాన్ని వాల్మీకి వర్ణిస్తూ అది నీల లోహిత మాంజిష్ఠ పత్రవర్ణై స్థితాసితై అని చెప్పి ఈ గైరికాది ధాతువులు భిన్న భిన్న వర్ణములు కలిగినటువంటి గైరికాది ధాతువులతో కూడినటువంటిది అని చెప్పి చెప్పాడు అక్కడ మహేంద్ర పర్వతాన్ని హనుమంతుణ్ణి అది గిరి ఇది పురము అంటే శరీరం అనేటటువంటి దాని పురశబ్దానికి శరీరం అనే అర్థం కూడా ఉన్నది ఈ రెంటికి సమన్వయించేటట్లుగా అక్కడ ధాతువులు ఉన్నాయి శరీరముందు ధాతువులు ఉన్నాయి రసరక్త మాంస మేధో అస్థిం మజ్జ శుక్రం ఇవి ధాతువులు అక్కడ ఉన్న ధాతువులు గైరికాది ధాతువులు అటువంటి గైరికాది ధాతువులతో కూడినటువంటిది శ్లేష్ శ్లేష్మాది రసరక్తాది మహాభూతాన్ని తద్గుణా ఇంద్రియాణ్యస్మ వికృతి శబ్దయోనిశ్చ శబ్దయోనిశ్చాతవ అని చెప్పి ఇలా ఈ పంచభూతాత్మకమైనటువంటి ప్రపంచం ఈ పంచభూతాలకు సంబంధించినటువంటి వర్ణములే నేలలోహిత మాంజిష్ట సితాసితములు ఇవి వర్ణించబడ్డాయి శరీరము పాంచభౌతికము పంచభూతాలతో కూడినది ప్రపంచము పంచభూతాలతో కూడినది ఈ పర్వతం ప్రపంచంలో ఉన్నటువంటి పర్వతం కూడా ప్రపంచ ప్రతినిధే ఇది పంచభూతాలతో కూడినది దానికి వర్ణములు ఉన్నాయి దీనికి వర్ణములు ఉన్నాయి అలా ఈ వర్ణనతో పాటు వర్ణన కూడా పరోక్షంగా ధ్వనితంగా చేసినటువంటి వాడయాడంటే ఒక్కో శ్లోకంలో వాల్మీకి చాలా ధ్వనిగర్భితమైనటువంటి రచన చేశాడు అనటానికి మనకివి కొన్ని నిదర్శనాలుగా కనపడతాయి అక్కడ పైకి గిరిని వర్ణించినట్లు వర్ణించాడు నీలలోహిత మాంజిష్ట సితాసితములతో వర్ణములతో కూడినది అని ఆ పంచవర్ణాలే పరోక్షంగా హనుమంతుని ఎందు కూడా వర్ణించినట్లయింది ఎట్లాగూ వందేవానరణారసింహ గరాట్ ఖగరా స్వభక్త అంచతం ఈయన పంచముఖాలు ఉన్నాయి ఆంజనేయస్వామి యొక్క పూర్ణ రుద్రావతారము పంచముఖ స్వామి ఆయన పంచముఖాలకి పంచవర్ణాలు ఉన్నాయి అట్లాగే శివధ్యానం కూడా ఆయన శివావతారుడు ఈశ్వరాంశ సంభూతుడు శివుడు కూడా పంచముఖుడే ఆ పంచముఖాలు కూడా పంచవర్ణములు కలిగి ఉన్నవి ముక్త పీత పయోద మౌక్తిక జపావర్ణై ముఖై అని చెప్పి శివుడి యొక్క పంచముఖాలు చెప్పబడ్డాయి పాంచభౌతిక చక్రాలైనటువంటి మూలాధారము స్వాధిష్టానము మొదలైనటువంటి వాటికి కూడా వర్ణాలు చెప్పబడ్డాయి సహస్రాలు కాక మిగతావి అట్లా పంచవర్ణాలు కలిగి ఉంటాయి గాయత్రి కూడా పంచముఖ గాయత్రి ముక్తా విద్రుమ హేమ నీల ధవళ ఛాయ్ ముఖై అని చెప్పి గాయత్రి కూడా పంచవర్ణములు కలిగి ఉంటుంది వీటి అన్నిటికీ ప్రతీకగా దేవతాస్థానమైనటువంటి మహేంద్రగిరిని నీలలోహిత మాంజిష్ట సితాసిత వర్ణములు కలిగినటువంటిదిగా వాల్మీకి మహర్షి చెప్పినట్లుగా మనకి ఆ వర్ణనలో ఉన్నటువంటి ధ్వని ఉత్తమ కావ్యం సుందరకాండని సుందరే సుందరం కావ్యం అని చెప్పి చెప్పుకున్నాం ఆ సుందర కావ్యం ఏంటంటే ధ్వనిగర్భితంగా ఉండటం ఇదిగో ఇట్లాంటి ధ్వనిగర్భితమైనటువంటి శ్లోకాలు వాల్మీకి రచించారు సుందరకాండలో సతస్య గిరివర్యస్య తలే నాగ వరాయుతే తిష్టన్ కపివరస్త హృదయ నాగయివా బౌ అని చెప్పి ఆ గిరివర్యస్ తలే నాగవరాయుతే ఆ మహేంద్రపర్వతము ఏనుగులతో కూడి ఉన్నటువంటిది నాగశబ్దం ఏనుగులకి అన్వయిస్తుంది సర్పాలకి అన్వయిస్తుంది శ్రేష్టమైనటువంటి ఏనుగులు ఆ పర్వతం మీద సంచరిస్తూ ఉంటాయి చాలా ఉన్నాయి అట్లాగే శ్రేష్టమైనటువంటి సర్పాలతో కూడినటువంటిది కూడా ఆ పర్వతము దాని మీద ఉండి కపివరస్తత్ర హ్రదే ఇవా బభవు ఆ పర్వతం మీద ఉన్నటువంటి హనుమంతుడు ఎట్లా ఉన్నట్ట అంటే హ్రదమునందు అంటే సరస్సులో ఏరుగు ఉన్నట్లుగా ఉన్నట్ట మహేంద్ర పర్వతం మీద ఉన్నటువంటి హనుమంతుడు ఇక్కడ ఈ హ్రదశబ్దము కూడా అమృత సరస్సు అని చెప్పి దీని ఎందు ధ్వనితం అవుతుంది సదా సుధాహ్రదం అన్నమాట ఈ సుధాహ్రదాలు రెండున్నాయి ఒకటి బ్రహ్మాండంలో ఉన్నది రెండవది పిండాండంలో ఉన్నది బ్రహ్మాండంలో ఉన్నటువంటిది సుధాహ్రదము అమృత సరస్సు ఆ అమృత సరస్సులో ఉన్నటువంటి నాగేంద్రుడిలాగా నాగరాజులాగా అంటే గజరాజులాగా ఉన్నాడు అని చెప్పి ఒక అర్థము రెండవది పిండాండంలో కూడా సుధాహ్రదం ఉన్నది పిండాండం అంటే ఈ శరీరం బ్రహ్మాండంలో ఉన్నటువంటి అమృత సరస్సులో ఉన్న ఏనుగులాగా ఉన్నాడు హనుమంతుడు ఇక్కడ పిండాండంలో అంటే శరీరంలో ఒక అమృత సరస్సు ఉన్నది ఎక్కడ సహస్రారమునందు ఆ సహస్రారమునందు అమృత సరస్సును ఉన్నటువంటి నాగము అంటే కుండలిని ఆ విధంగా ఉన్నాడు అని చెప్పి ఇక్కడ యోగార్థము కూడా అట్లా గిరి శిరోభాగాన్ని వర్ణించినట్లుగా అన్ బ్రహ్మాండ పిండాండాలు రెండు ధ్వనితమయ్యేటట్లుగా వాల్మీకి మహర్షి సతస్య గిరివర్యస్య తలే నాగవరాయుతే తిష్టన్ కపివరస్తత్ర హదే నాగైవా బభౌ అని చెప్పి ఇలా అనేక ధ్వనిపూర్ణమైనటువంటి శ్లోకాలతో వాల్మీకి మహర్షి ఉత్తమ కావ్యంగా సుందరకాండని తీర్చిదిద్దటం జరిగింది రామాయణము ఆది కావ్యము ఉత్తమ కావ్యము అయితే కేవలము అందరి సుందరకాండ కూడా ఉత్తమ కావ్యము ధ్వనికావ్యము అని చెప్పి సుందరే సుందరం కావ్యం అనేది నిర్వచించుకున్నాం కాబట్టి ఇట్లా మనం కొన్ని శ్లోకాలలో ఎలా ఈ సుందరత్వము కావ్యంలో ఉండేటటువంటి ధ్వని ఉత్తమ కావ్యత్వము చెప్పబడ్డదో ముఖ్యంగా ఆయన చారణాచరితే పది కుండలిని యోగ మార్గంలో వెళ్ళదలుచుకున్నాడు ఆకాశాన్ని మార్గంలో వెళ్ళాలి దూకాలి కాబట్టి ఆ యోగి అయినటువంటి వాడు కుండలిని సిద్ధి కలిగినటువంటి వాని యొక్క రీతులు అన్నీ కూడా ఆ మొదటి శ్లోకాల్లో అద్భుతంగా వాల్మీకి మహర్షి అట్లా తెలియజేయటం జరిగిందన్నమాట ఆయన ఒక మహాయోగి ఆంజనేయుడు యోగి కాబట్టే అణిమా జష్ట సిద్ధులు ఉన్నాయి కాబట్టే అణిమా మహిమాచైవ గరిమా లఘిమా తథ ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వసిత్వం చేస్తభూతయ లఘిమా ఎంత బలమైన శరీరం గలవాడైనా కూడా ఆ యోగ సాధన యోగ శక్తి వల్ల యోగి కాబట్టి ఆయన లఘిమా శక్తితో తేలిగ్గా గాల్లో తేలగలిగాడు ఈ విధమైనటువంటి ఆ యోగి లక్షణము మనకి ధ్వనింపజేయటం కోసమని వాల్మీకి మహర్షి చెప్పినటువంటి ఈ శ్లోకాల్లో ఉన్న పరమార్థాన్ని తెలుసుకున్నాం ఆయన యోగి కాబట్టే ఆ సిద్ధి శక్తితో సిద్ అష్టసిద్ధులు పొందిన శక్తితో ఆయన సముద్రాన్ని లంఘించబోతున్నాడు స్వస్తి మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న PMC ఛానల్ తో కండి భాగస్వాములకండి పిఎంసీ ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నంబర్ ఎయిట్